రష్యా అధ్యక్షుడు పుతిన్, మరొక వైపున ఏదైతే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ కలవాల్సి ఉంది, మీటింగ్ పెట్టుకోవాల్సి ఉంది. ఆ మీటింగ్కి సంబంధించినటువంటి దాంట్లో అందరినీ విస్తుగొలుపుతున్నారు. ఎందుకంటే విమానంలో వెళ్తారంటే ఏ అమెరికా అటాక్ చేస్తుందో తెలియదు, ఏ డ్రోన్తో అటాక్ చేస్తుందో తెలియదు, దక్షిణ కొరియా చేస్తుందేమో తెలియదు, లేకపోతే ఏ ఇజ్రాయెల్తో చేపిస్తారేమో తెలియదు. ఆయన అందుకని రహస్యం, విమానంలో అయినా వెళ్ళొచ్చు, బై రోడ్ అయినా వెళ్ళొచ్చు, బై ట్రైన్ అయినా వెళ్ళొచ్చు, బై ఫ్లైట్ అయినా వెళ్ళొచ్చు, ఇట్లాగా కన్ఫ్యూజ్ చేస్తూ వరల్డ్ని స్ట్రాటజిక్గా నడుపుతున్నారు. ఎప్పుడైతే అణు సబ్మెరైన్ల తయారీని చూపించి అణు యుద్ధ విమానాలు అట్లాగే అణు క్షిపణుల ప్రయోగంలో ఆరితేరామని చెప్పారో అక్కడి నుండి కిమ్కి లైఫ్ థ్రెట్, అందుకనే పలు జాగ్రత్తలు.